ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో నెల్లూరు జిల్లా సోమశిల జలాశయంకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయానికి దాదాపు 4 లక్షల క్యూసెక్యుల వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా ఇప్పటికే 70 టీఎంసీలతో సోమశిల జలాశయం నిండుకుండలా ఉంది. దీంతో ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని 12 గేట్లను ఎత్తి 3,82,000 క్యూసెక్యుల నీటిని పెన్నా నదికి విడుదల చేస్తున్నారు అధికారులు. పక్కనున్న సోమేశ్వర ఆలయంలోకి వరద తాకిడి వలన పరశురాముడు కట్టించినటువంటి గాలిగోపురం నేలమట్టం కాగా గర్భగుడి పాక్షికంగా దెబ్బతింది. గుడిలోని శిలలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మళ్ళీ